ప్రస్తుతం లగ్జరీ వెహికల్స్ కే కాదు మైలేజ్ ఇచ్చే వాహనాలకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. 80 రూపాయల ఖర్చుకే 800 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ఇటీవలే లాంచ్ అయింది. అంటే కిలోమీటర్కు అయ్యే వ్యయం 10 పైసలు మాత్రమే. ఈ న్యూస్ను మీరు నమ్మలేకపోతున్నారా? అయితే ఈ స్టోరీని మీరు చూడాల్సిందే. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఆటో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్. క్వాంటా పేరుతో తమ ఎలక్ట్రిక్ బైక్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ కంపెనీ. కేవలం 80 రూపాయల ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ వెహికల్ను ప్రమోషనల్ ఆఫర్గా 99,000 అందిస్తున్నట్టు గ్రావ్టన్ మోటార్స్ ప్రకటించింది. 3 రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్ను కంపెనీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబర్ నుంచి క్వాంటా బైక్ అందుబాటులోకి వస్తుందని, ఏడాది చివరి నాటికి 5,000 బైక్లను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వపు గో ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్లో క్వాంటాను తెలంగాణ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా కంపెనీ ఆవిష్కరించింది. బీఎల్డీసీ మోటార్తో గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రాబోయే కాలంలో ఈ మైలేజ్ 320 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశముందని గ్రావ్టన్ మోటార్స్ ప్రకటించింది. ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్లో 90 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవుతుందని, ఈ బ్యాటరీకి 5 ఏళ్ల వారంటీని ఇస్తున్నట్టు తెలిపింది.